పెద్దపల్లి 16వ రోజుకు చేరిన గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కూరగాయల సమీకృత మార్కెట్ ను యదాస్థానంలో నిర్మించాలని మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు డిమాండ్ కేసీఆర్ సేవాదళం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన హోమ్ మంత్రి మహమూద్ అలీ సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి అయ్యే వరకు కేసీఆర్ సేవాదళం దేశవ్యాప్తంగా పనిచేస్తుందన్న జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ పెద్దపల్లి మున్సిపల్ అధికారులు సిబ్బందికి కంటి పరీక్షలు పట్టణ ప్రజలు కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలన్న కమిషనర్ మట్ట శ్రీనివాస్ రెడ్డి బొంపల్లి శివార్లోని జంగంబోర్ గుట్ట కింద నుండి ఎదెచ్చగా అక్రమ మట్టి రవాణా శనివారమే ప్రొక్లైన్ యజమానిపై కేసు నమోదు చేస్తామని సిటీ న్యూస్ కు తెలిపిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నాగయ్య పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ప్రజా సంఘాల ధర్నా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలని డిమాండ్ కుల గణనతో బీసీలు ఏకమైతే తమ పునాదులు కదులుతాయని పాలకుల భయం బీఎస్పీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జక్కని సంజయ్ కుమార్ పెద్దపల్లిలో 300 కాపు సంఘం ముఖ్య నాయకుల సమావేశం శనివారం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటామని వెల్లడి ఈ నెల 4న జిల్లాలోని రాఘవపూర్లోని దర్గా పాలకుర్తి మండలం జీడి నగర్ లోని మోడల్ స్కూల్లో ప్రారంభోత్సవం ఉంటుంది డిఓ మాధవి వెల్లడి జూలపల్లి జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ పంపించిన చేతి సంచులను పెద్దపల్లి పట్టణంలోని 8వ వార్డులో ఇంటింటికి పంపిణీ చేసిన కౌన్సిలర్ బొంకూరి భాగ్యలక్ష్మి సురేందర్ సన్ని కేసీఆర్ సేవాదళం సభ్యులు రాఘవపూర్ దర్గాలో దాసరి ఉష ప్రత్యేక పూజలు బీసీల కులగణన చేసేలా పాలకుల మనసు మార్చాలని మొక్కులు ఆర్ కృష్ణయ్యను కలిసిన పెద్దపల్లి బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఈ నెల 8-9 తేదీల్లో ఢిల్లీలో జరిగే ధర్నా రౌండ్ టేబుల్ సమావేశంపై చర్చ